మీరు ప్రశాంతంగా ఉండడానికి నేను ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. ఏమని చేస్తావా? నడు రోడ్లో నిల్చునున్నా, ఓసారి కాలు మీద పడు. నేను పోన్లే అని క్షమించేస్తాను. ఎవడి కాలు మీద ఎవడు పడాలరా నిన్ను? మీరు ఊరుకోండి, ఇది నా పరువు సమస్య కాదు, నా పార్వతి జీవిత సమస్య. ఎంత పొగరంటే ఎవరైనా కాళ్ళ మీద పడమన్నా? 5 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆయన దేవుడిగా భావించి ఆయన కాళ్ళకి మొక్కు వెళ్తున్నారా? అంత గొప్ప మనిషిని నడి రోడ్లో నీ కాళ్ళ మీద పడేలా చేస్తావా? వదలమ్మా, వయసు వచ్చిన ఆడపిల్ల కోసం కొన్న నగలు తీసుకెళ్లి తాగి తందనాలంటే దొంగ రాసుకెళ్ళి నువ్వు నీ కాళ్ళ మీద ఆయన పడాలా? ఏదో తోడబుట్టిన తమ్ముడు తనే తెలుసుకుంటాడు తనే తెలుసుకుంటాడని నువ్వు చేసే తప్పుల్ని నేను చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉంటే మరీ రచ్చిపోతున్నావా? ఏమిటి, పోటీలు తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెడతావా? నన్ను రప్పించడానికి నిన్ను పట్టుకున్నావంటే నేను భయపడి వస్తుంటే నా ప్రాణాలు కాపాడిన మనిషిరా ఆయన? అటువంటి మనిషిని ఏ మనిషిగా పుడితే మంచి వాడిగా ఉండాలి లేదా మంచి వాళ్ళతో ఉండాలి, నీగా రెండు లేవురా. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. బావా, ఆ రోజు నువ్వు చెప్పిందే మనతో కలిసి రాని మనకి పనికిరాని దేన్నైనా ఎవరినైనా లేపేసి వెళ్ళిపోతూనే ఉండాలి. వాడు కొండవీరుడైతే ఏంటి, నీ అన్న అయితే ఏంటి? అరే నువ్వేంటయ్యా, అదంతా సూర్యకి తెలియదా ఏంటి? వాడేమైనా చంటి పిల్లాడా? అంత సులభంగా సూర్య దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు, వాడు మామూలుడు కాదయ్యా. నువ్వు అన్నది కరెక్టే, నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎర్రదోకి బాగా ఎక్కినట్టుంది. నా చేతుల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, నువ్వు కూడా తప్పించుకోలేవురా. ఏరా, ఈ లోకంలో నా అన్న నొక్కనే గొప్పగా చూస్తాను నేను. అలాంటి తనే వాడు గొప్ప అంటున్నాడు. అంత గొప్పవాడిని నా అన్నని చంపడానికి నన్నే రెచ్చగొడుతున్నావా? అది నా ఫోన్ తీసుకుని సూరి మొరటోడేరా, కానీ ద్రోహి కాదు. ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడం చూసానో